నూరేళ్లకు పైన జీవించిన నారాయణ భట్టాతిరికి ఇరవై ఆరో ఏట అనారోగ్యం వచ్చింది అంతకుముందు తన గురువుగారు పక్షవాతం వల్ల పడే బాధను చూడలేక అదేదో తన ఒంటిపైకే రానిమ్మని గురువు ఆయరికృష్ణుని అడిగారట అట్లాగే జరిగింది ఎందుకు తర్వాత అందరికీ తెలిసిందే తీవ్రమైన నొప్పులతో యాతన పడుతూ ఉండేవాడు ఒకనాడు రామానుజన్ ఎలుతచ్చన్ తారసపడ్డాడు ఈ రామానుజన్ గొప్ప జ్ఞాని యథాలాపంగా చెవిన పడినంతనే వేద విద్య ప్రాప్తించినవాడు బ్రాహ్మణేతరుడు నారాయణ బట్టాదిరి పరిస్థితి చూసి అన్నడట క్షేపతో వైద్యం మొదలుపెట్టు అని సద్బ్రాహ్మణుడు అయిన భట్టాతిరికి ఆశ్చర్యం నిదానంగా అర్థమైంది అవతారంతో ప్రారంభించి భాగవతం చెప్పుకోమన్నాడు అని చెప్పాడు అదే నారాయణీయం సంగ్రహ రూపంలోని భాగవతం ఒక వెయ్యి ముప్పై ఐదు శ్లోకాలతో కథ మొత్తం వచ్చేస్తుంది గురువాయూర్ స్వామికి ఇదే మహాప్రీతి ఆలయంలో పారాయణ విద్యార్థులకు బోధన జరుగుతూ ఉంటాయి భాగవతం ప్రధానంగా మోక్ష విద్య నారాయణేమో అందుకు సరిసాటి కానీ ఆరోగ్య దాయిని కూడా నారాయణ బట్టాతిరి బాగైపోయాడు అని వేరే చెప్పనవసరం లేదు బాగవుతారు ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి రచిస్తూ ఉంటే చిన్ని కృష్ణుడు రకరకాల భంగిమల్లో ఆ చుట్టూ అల్లరి చేస్తూ ఆడుకునేవారట ఆయన వ్రాసుకుంటూ పోయేవారట అటువంటి బొమ్మలను అక్కడ కేరళలో చిత్రిస్తారు మన వడ్డాది పాపయ్య గారు వేశారు చూడండి ఈ బొమ్మలో ఆయన నామ సంకీర్తన అనే మైకంలో పడిపోయి ఉన్నారు హాయిగా ఆ బొజ్జ మీద ఒక బుజ్జివాడు కూడా బజ్జున్నాడు ఒక చోట నిలవకుండా కదిలిపోతూ ఉండే పిల్లల బొమ్మలకు చిత్రకళలో బారోక్ స్టైల్ మూలం పనస పళ్ళలాగా ఉండే ఆ చెరప్స్ దేవదూతల వంటివారు ఆంటోనీ వ్యాన్డైక్ చిత్రం మధ్యవర్తిగా మేరీ కన్యా పెయింటింగ్ ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ మా కైరవి అనే భంగిమలలో ప్రసరిస్తూ ఉంటుందట వాళ్ళమ్మ కనిపెట్టింది